హాయ్ సార్. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ ప్రజాసేవలో అండ్ ప్రజలకి చాలా దగ్గరైన వ్యక్తి. ఆయన రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు, మిగతా ఆయన రాజకీయ పరంగా ప్రవేశం, ఏ సందర్భంలో చేశారనే దాని గురించిన ఈ సినిమా ఉంటుంది, ప్రవీణ్ ఐపీఎస్. ఫస్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బట్ యాజ్ అన్ యాక్టర్ మనం ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయాలి, దట్ ఈస్ యాక్టర్ డ్యూటీ. సో ఈ క్యారెక్టర్ పర్టికులర్ గా వచ్చినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కొంచెం ఆయన వీడియోస్, ఆయన ఎలా హావభావాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలా చేశారనేది కొంచెం అబ్జర్వేషన్ చేశాం. బట్ హానెస్ట్ గా చెప్పాలంటే 100% ఆయనలాగా చేయలేము. ఎందుకంటే ఒక యాక్టర్గా మనం అది రిజెంబ్లెన్స్ మాక్సిమం ట్రై చేస్తాము. బట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వెండి తెర మీద అందరు చూసి ఎలా ఉందో చెప్పాలి. ఇది దిస్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ మూవీ. ఇది రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ మూవీ కాదు, ఒక బయోపిక్. అంటే ఒక మనిషి జీవితంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక పెద్ద మనిషి జీవితాన్ని మనకి చూపించే ప్రయత్నం. సో ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారనే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.